సత్తెనపల్లి పట్టణ ఎస్ఐ పైడి రాంబాబుపై బదిలీ వేటు పడింది. ఆయనను విఆర్ రూమ్కు అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారుల నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా ఎస్ఐను బదిలీ మరియు విఆర్కు పంపడం వల్ల పట్టణంలో ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బదిలీని నిలిపివేయాలంటూ అంబేద్కర్ యువజన సంఘం మరియు బీఎస్సీ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో తాలూకా సెంటర్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ కాళేశావలికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ స్వార్థంతోనే అన్యాయంగా ఎస్ఐను బదిలీ చేశారని తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావం ప్రదర్శిస్తున్న ఎస్ఐ రాంబాబును విఆర్కు పంపడం తగదని, తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పెండెం బాబురావు, చార్లెస్ వెజ్లీతో పాటు 50 మంది ప్రజాసంఘాల బాధ్యులు ఉన్నారు. మరి గాడిలో పెట్టి సత్తెనపల్లి పట్టణంలో మరి ప్రజలకు అనేక సేవలు చేసిన మరి ఎస్ఐ రాంబాబు గారు నీతి నిజాయితీకి మారు పేరు. మరి పెద్ద పెద్ద కేసులు కూడా ఛేదించి మరి దొంగతనాలు ఇటువంటి చర్యలు పట్టణంలో ఎస్ఐ చోటు లేనప్పటికీ కూడా మరి ఆయన ఒక్కడే గాడిలో పెట్టిన ఘనత ఆయనకు ఒక్కడికే ఉంది. అటువంటి రాంబాబు గారు ప్రజలు మనల్ని పొందిన రాంబాబు గారిని మరి ఎటువంటి కారణం లేకుండా ఆయన్ని విఆర్లో పెట్టడం, ట్రాన్స్ఫర్ చేయడం ప్రజలందరూ ఆగ్రహానికి ఫ్రీ అయిపోయారు. ఖచ్చితంగా ఆయన్ని సత్తెనపల్లి పట్టణానికి ఎస్ఐగా తీసుకురావాలని, లేదంటే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తుంది.